కొన్ని కొన్ని నిర్ణయాలు కొంతమంది చేసే వ్యాఖ్యలు లేదంటే అనుకోకుండా జరిగే కొన్ని తప్పిదాలు పార్టీ పతనానికి కారణమవుతాయి అనేది రాజకీయాల్లో కొంతమంది నేర్చుకునే ఒక లెసన్ అంటూ ఉంటారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఇప్పుడు ఆ లెసన్ ఎవరు నేర్చుకున్నారు ఎవరికి అది అర్థమవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి పార్టీని ఇరుకుని పడేస్తున్నాయి పార్టీ పతనానికి అవుతున్నాయి అనే తెర మీద తీసుకొస్తున్నారు సోషల్ మీడియా వేదికగా కొంతమంది రాజకీయ పరిశీలకులు అవి ఏంటి వాళ్ళు చెబుతున్న మాటలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం అంటే ఓకే ఎప్పుడూ ఒకే తరం రాజకీయాల్లో కంటిన్యూ అవ్వాలంటే కుదరదు ఖచ్చితంగా వారసులు వస్తూ ఉండాలి వారసులను తీసుకొచ్చినప్పుడే మళ్ళీ కొత్త రక్తం ఎక్కించినట్టు అవుతుంది పార్టీకి ఆ కొత్త రక్తం ఎక్కించినప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు పార్టీకి ఎంతవరకు కలిసి వస్తాయి పార్టీ బలోపేతానికి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఇక్కడ అందరూ ఆలోచించు అయితే ఆ ఎంపిక అనేది సరిగ్గా జరగకపోతే ఆ ఎంపిక అంటే వారసులను తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే పార్టీ పతనానికి వాళ్ళు కారణం అవుతారు ఆ ఎంపిక చేసిన పార్టీ అధినేత కారణమవుతాడు అవుతాడు అనేది ఇక్కడ ప్రస్తావిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఇక్కడ చంద్రబాబు గారు కొంతమంది రాజకీయ వారసులను తీసుకొచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పార్టీ పతనానికి కారణమయ్యారు అనేది దాంతోపాటు ఇప్పుడు మరి తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి అప్పుడు తీసుకున్న నిర్ణయాలు చాలావా చాలామంది అప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలామంది పార్టీకి కూడా దే దూరం అయ్యారు ఒక నియోజకవర్గానికి ఉన్న వ్యక్తిని ఇంకొక నియోజకవర్గంలో వేసి కూడా చాలా తప్పు చేశారు ఇలాంటి రకరకాలంటే లెక్కకు మిక్కిలిగా తప్పులు కనిపిస్తున్నాయి చంద్రబాబు గారు చేస్తున్నవి అవే పతనానికి కారణమవుతున్నాయి పార్టీ పతనానికి అనేది అయితే ఇక్కడ ముఖ్యంగా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న కృష్ణా జిల్లాలో ఈ పరిస్థితి ఉంది అంటున్నారు అమనగఢ్ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ స్పీకర్ అలాగే సీనియర్ రాజకీయ నాయకుడు మండలి బుద్ధప్రసాద్ గారు గట్టి పట్టు సాధించారు గతంలో కాంగ్రెస్ తరఫున ఆయన అక్కడ విజయం సాధించిన తర్వాత టీడీపీలోకి వెళ్ళారు గత ఏడాది ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు అయితే ఇప్పుడు తన కుమారుణ్ణి రంగంలోకి దింపాలి అని చెప్పి భావించారు కాకపోతే చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అనేది ఈ క్రమంలోనే తన వారసుడి రాజకీయ భవిష్యత్తు మీద మండలికి ఎక్కడా లేని టెన్షన్ ఇప్పుడు పట్టుకుందంట ఇదే నేపథ్యంలో అదే జిల్లాలో కేసినేని కుమార్తె శ్వేతకి మేయర్ సీట్ అప్పగించారు చంద్రబాబు గారు అయితే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అనేది వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకునేందుకే ప్రయత్నిస్తున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి బెజవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఆమె ఒక పట్టుబట్టిన తన కుమార్తె ఎవరైతే ఉన్నారో షబానా ఖతూన్కి అంటే జలీల్ కుమార్ గారి కుమార్తె పట్టుబట్టి మరీ ఆ సీటు దక్కించుకున్నారు అక్కడ కామె కానీ అక్కడ కూడా ఓడిపోవడం జరిగింది మళ్ళీ తిరిగి అమెరికా కూడా వెళ్ళిపోయారు దీంతో అక్కడ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఒకసారి ఆలోచించుకోవాలనేది కొంతమంది విశ్లేషణలు చెబుతున్నమాట ఈ నేపథ్యంలోనే అంటే కొన్ని కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి కొన్ని కొన్ని నిర్ణయాలు పార్టీకి కలిసి రావు కొన్ని కొన్ని నిర్ణయాలు అభ్యర్థికి కూడా ఇబ్బంది తెచ్చిపెట్టేలా ఉంటాయి ఇప్పుడు అదే జరుగుతోంది ఆ నిర్ణయాలే పార్టీ పతనానికి కారణమవుతున్నాయి పార్టీ ప పతనానికి ఎవరో కాదు వాళ్ళకి వాళ్లే పునాదులు వేసుకుంటున్నారు టీడీపీ అధినేత పునాదు వేస్తున్నారు అనేదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైందంట అదే అంతేకాకుండా తాజాగా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానివ్వండి లేదంటే సమన్వయకర్తలు కానివ్వండి ఏదైతేనా అందులో కూడా విభేదాలు అందులో కూడా అలకలు అంటే వాళ్ళకి దక్కుద్ది అనుకున్న పదవి వేరే వాళ్ళకి దక్కడం లేదు ముందు ఇంకా రాష్ట్ర అధ్యక్షులకు ఒక నియామకం ఉంది అందులో ఖచ్చితంగా పెద్దపేట వేస్తారని అనుకోవడం అది నచ్చ కొంతమంది బయటికి అనుకోవడం మొన్న అది జరిగిన వెంటనే గల్లా అరుణ్ కుమార్ గారు తన పోలిట్ బ్యూరో మెంబర్కి రాజీనామా చేశారు దానికి అదే కారణం ఆ రాజీనామా వెనక అసలు కారణం అదే అని చెప్పినా దాన్ని కొట్టుపారేశారు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు ఏదేమైనా కారణం ఏదైనా సరే ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్న అంశం దీన్ని ఒకసారి రెక్టిఫై చేసుకోవాలనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి